శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ 33rd యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఇవాళ 4వ రోజు. మొదటి రోజు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ స్టార్టింగ్ నాడు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ కిషన్ రావు గారు వచ్చారు. అట్లాగే 2వ రోజు 3వ రోజు ఇవాళ 4వ రోజు, అంటే ఒకరోజు స్పోర్ట్స్ డే అని, ఒకరోజు కల్చరల్ డే అని, అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఇవాళ అప్లైడ్ ఆర్ట్ స్టూడెంట్స్, అడ్వర్టైజింగ్ ఆర్ట్ స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి వాళ్ళకి ప్రాజెక్ట్కి వెళ్తారు. అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఒక్కొక్క ప్రోడక్ట్, ఏదో ఒక ప్రోడక్ట్ ఇమాజినేషన్ ఏదంతా, ఒక్కొక్కసారి మార్కెట్లో ఆ ప్రోడక్ట్ ఉండదు, ఆ ప్రోడక్ట్ మీద వాళ్ళు ఎట్లా అడ్వర్టైజ్మెంట్ చేయాలి అనుకున్నాను అని వాళ్ళు ఒక స్టాల్ లాగా పెట్టి దే విల్ సిట్ దేర్ అండ్ ద కంపెనీస్ అంటే యాడ్ ఏజెన్సీస్ కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, లేకుంటే ఇతరత్ర ఎవరైనా వచ్చి అక్కడ వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూ చేస్తారు, ఈ పిల్లలకి వాళ్ళకి జాబ్ ఆఫర్ చేస్తారు. సో వాళ్ళు ఎంత బాగా మాట్లాడగలుగుతున్నారు, వాళ్ళు ఎంత బాగా స్కిల్డ్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు, ఎంత ప్రొఫెషనల్గా ఉన్నారు, బేరీజు వేయడానికి ఇది చాలా పనికొస్తుంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా స్టాల్స్లో పెట్టుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రోడక్ట్, ఒకరు ఈడబుల్స్ అయితే, ఒకరు స్కిన్ కేర్కి అయితే, కొన్ని హెల్త్ కేర్ అయితే, కొన్ని అట్లా రకరకాల టాపిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సోషల్ ప్రాబ్లమ్స్ తర్వాత బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా అంటే ఒక అవేర్నెస్ బాగా క్రియేట్ చేసిన వీళ్ళు పిల్లలందరూ కూడా చాలా బాగా వాళ్ళు పోస్టర్ ద్వారా కావచ్చు, హోర్డింగ్ ద్వారా కావచ్చు, వాళ్ళ పోర్ట్రేట్ వాళ్ళ ధర కావచ్చు, వాళ్ళు దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ వెరీ నైస్లీ. అట్లాగే ఫైనల్ ఇయర్ పెయింటింగ్ స్టూడెంట్స్ కూడా చక్కగా వాళ్ళు రకరకాల ఆర్ట్ ఫామ్స్, ఎందుకంటే వీళ్ళు ఈ పిల్లలు మన భారతదేశంలో అనేక సంస్కృతులు, ఒక్క మినియేచర్ పెయింటింగే ఓ పతీర్లు ఉంది, బండి అంటారు, పహాడీ అంటారు, ఇంకా రాజస్థానీ అంటారు, డక్కనీ అంటారు, అంటే అవన్నీ చూస్తే మినియేచర్సే అనుకుంటాం, కానీ ఆ మినియేచర్లో అన్ని వేరియేషన్స్ ఉంటాయి. సో దే లెర్న్ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ స్టడీ వర్క్స్ వాళ్ళు కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ప్రతిరోజు వాళ్ళు చేసిన పెయింటింగ్స్ని కూడా ఇయర్ లాంగ్ చేసిన వర్క్స్ అన్నీ డిస్ప్లే చేస్తారు. పేరెంట్స్ కావచ్చు, లేకుంటే ఇండస్ట్రీ వాళ్ళకు కావచ్చు, విజిటర్స్ కావచ్చు, ఇట్ ఇస్ ఏమంటారు మంచి ఫీస్ట్, ఐ ఫీస్ట్ లాంటిది, చాలా చక్కగా డిస్ప్లే చేసిండ్రు పిల్లలు, చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది, స్కిల్డ్, వెరీ క్రియేటివ్ వర్క్స్ ఇవన్నీ కూడా. ఈ వర్క్స్లో కూడాను చాలా సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేసి, చైల్డ్ లేబర్ కావచ్చు, విమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, తర్వాత బయోడిగ్రేడబుల్, ఇంతకుముందు చెప్పినట్టుగా బయోడిగ్రేడబుల్ అంటే ఏంటిది అనేది ఈ లెవెల్లోనే, అంటే చిన్న పిల్లలే వీళ్ళు, డిగ్రీ చదువుతున్న పిల్లలు, ఇప్పుడే వీళ్ళకి అవేర్నెస్ వచ్చింది వీళ్ళకి. ఇట్లాంటి అనేక సోషల్ ప్రాబ్లమ్స్ని వాళ్ళు వాళ్ళ మీడియం ద్వారా అడ్రస్ చేస్తారు. సో అవి చాలా బాగా ఇక్కడ ఎగ్జిబిట్ చేసినారు. ఐఎమ్ సో హ్యాపీ, మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, అవుట్ గోయింగ్ స్టూడెంట్స్, దే విల్ హ్యావ్ వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి మర్యాదగా ప్రపంచంలో ఈ సొసైటీలో ఇమిడిపోవాలని, చాలా గొప్ప ఆర్టిస్టులు కావాలని మనసారా కోరుకుంటూ, అట్లాగే పెయింటింగ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు వాళ్ళ జీవితాల్లో మంచి అభివృద్ధి చెంది మంచి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని నేను మరొకసారి దేవుణ్ణి ప్రార్థిస్తూ, 33 సంవత్సరాలు అనేది పెద్ద మైల్ స్టోన్ ఒక కాలేజ్ హిస్టరీలో. సో ఎవ్రీ ఇయర్ వీఆర్ జస్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరం గడుపుకుంటూ మనం 33 ఇయర్స్కి రీచ్ కావడం అనేది ఒక కాలేజ్ హిస్టరీలో ఇది పెద్ద చరిత్ర మాకు. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద స్టాఫ్, స్పెషల్లీ టీచర్స్ కదా మార్గదర్శనం చేసేది, మంచి టీచర్ మంచి మార్గం చూపిస్తేనే పిల్లలు ఇంత మంచి వర్క్ చేయగలరు. ఐ కంగ్రాచులేట్ ఆల్ దట్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ స్పెషల్లీ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ లైక్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీమతి అజిత గారు, అట్లాగే ఇన్ఛార్జ్ డిపార్ట్మెంట్ ఫోటోగ్రఫీ చలపతి గారు, అట్లాగే ఎగ్జామినేషన్ సెక్షన్ నాగరాజు గారు, అట్లా పెయింటింగ్ సెక్షన్లో శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే పీపీసీ అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్కి వాళ్ళకి ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు, అట్లాగే అనిల్ గారు అప్లైడ్ ఆర్ట్స్ నుంచి, ప్రింట్ మేకింగ్ సెక్షన్ స్పెషల్లీ ఎవ్రీబడీస్ ప్రౌడ్ అబౌట్ ద ప్రింట్ మేకింగ్ సెక్షన్, విశ్వజిత్ రైజ్ ఫ్రమ్ కల్కటా, హీ కేమ్ ఆల్ ద వే అండ్ లాస్ట్ 10 ఇయర్స్ ఈజ్ వర్కింగ్ హియర్, కిరణ్ మోహంతే కావచ్చు, అందరు స్టాఫ్ అందరూ కూడా మంచి స్టాఫ్ ఇక్కడ ఉన్నారు, స్టూడెంట్స్ని అప్పుడు మార్గదర్శనం చేస్తున్నారు, వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తూ వాళ్ళ పర్యవేక్షణలో పిల్లలందరూ అభివృద్ధిలోకి వస్తారని, మంచి ఫ్యూచర్ వాళ్ళకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
టుడే ఐ హ్యావ్ సీన్ ద ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ రియల్లీ ఏ కాలేజ్ దిస్ ఇన్ దిస్ ఐ మీన్ మూమెంట్ దట్ సో మచ్ సక్సెస్ ఐ ఫౌండ్ దిస్ సో మచ్ సక్సెస్ అండ్ సో మచ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ దిస్ కాలేజ్ ఫైన్ ఆర్ట్స్ మీన్స్ ఎగ్జాక్ట్లీ ఇట్ వాస్ వెరీ ఫైన్ ద మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఐ హ్యావ్ డన్ వెరీ వెల్ అండ్ దిస్ ద క్రియేటివ్నెస్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఐ సా దట్ దే హ్యావ్ డన్ ఇన్ సచ్ ఎ పెక్యులర్ మ్యానర్ దట్ ద అదర్ మెంబర్ కెన్ నాట్ డూ జస్ట్ లైక్ ద స్టూడెంట్స్ ఆఫ్ దిస్ కాలేజ్ హ్యాస్ డన్ ద పెయింటింగ్స్ అండ్ ది వాల్ పెయింటింగ్స్ దే హ్యావ్ యూజ్ దట్ వాటర్ పెయింటింగ్స్ అండ్ అదర్ మెటీరియల్ ఆల్సో ఫర్ ద పెయింటింగ్స్ అండ్ దే హ్యావ్ డన్ ఇన్ సచ్ ఎ మ్యానర్ దట్ దే ఆర్ లుకింగ్ లైక్ ఎ రియల్ థింగ్ సో ఐ కంగ్రాచులేట్ ద స్టూడెంట్స్ ఆఫ్ దిస్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ దే హ్యావ్ డన్ వెరీ వెల్ అండ్ దే హ్యావ్ డిస్ప్లేడ్ ఇన్ సచ్ ఎ మ్యానర్ దట్ ఎవ్రీ వన్ క్యాన్ సీ అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ దట్ ఆర్ట్ ఆల్సో ఐ హ్యావ్ సీన్ అండ్ దే హ్యావ్ డిస్ప్లేడ్ ద ప్రోడక్ట్స్ ఆల్సో ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ సో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ఫైన్ ఆర్ట్స్ దే హ్యావ్ ఇన్క్లూడెడ్ ఇన్ మై థింకింగ్ సో ఐ విష్ ఫర్ దిస్ కాలేజ్ అండ్ ఐ అప్రిషియేట్ ద స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ అవర్ మేడం వాణిదేవి మేడం షీ హ్యాస్ ద ఓన్లీ పర్సన్ దట్ ఆర్గనైజ్ దీస్ ఏ బిగ్ ఎగ్జిబిషన్ అండ్ దే హ్యావ్ ఎగ్జిబిటెడ్ ది samples and all these things in good manner. I like it and I feel very happy to see this college